ప్రియమైన పిల్లలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కృపావాక్యం వింటున్న పిల్లలందరకు నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు సన్నిధిలో మనందరం వాక్యం వింటున్నప్పుడు ప్రభువుతో కలిసి జీవించాలని, ప్రభు చెప్పిన మాట నెరవేర్చాలని, ఆయన మాట ఆలకించి సమీపించి ఆలకించుట శ్రేష్టమని దేవుని వాక్యంలో సెలవు వస్తుంది. మరి మనందరం సమీపించాలి, ఆలకించాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలనేది ప్రభువే మనల్ని నడిపిస్తాడు. ఆయన మాట చొప్పున మనం నడవాలని మనవి చేస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీ కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. జీవము గల తండ్రి, మీ చేతులకు అప్పగిస్తున్నా. నీ కృపా కనికరములు తోడుగా ఉంచి బలపరచండి నాయన. నీ వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయండి. నీ వాక్యాన్ని ప్రభు సమీపించి అయ్యా నీ మాట ఆలకించుట నేర్పించండి నాయన. శ్రేష్టమైన ఈవులు పొందటానికి యోగ్యత మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మొదటి సమయలు గ్రంథము 15:10 చదువుదాం. 15:10 అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను, గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొర్రపెట్టుచుండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారము వినిను. తరువాత అతడు సౌలునద్దుకు రాగా, సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక అంటున్నాడు. దేవునికి స్తోత్రం. సమూయేలు ఖచ్చితంగా దేవుడు ప్రత్యక్షమయ్యాడట. దేవుడు సమూయేలు ద్వారా సౌలుని అభిషేకింపచేశాడు. సమూయేలే ప్రార్థన చేసినప్పుడు నీ దగ్గరకు వస్తాడు, సౌలు అనే వ్యక్తిని నువ్వు అభిషేకిస్తావు అని చెప్పి దేవుడే చెప్పాడు. చెప్తే సమూయేలు ఆ చరిత్ర అంతా కాదు, కానీ మరి సమూయేలు సౌలు దగ్గరకు వచ్చినట్టు, సౌలే సమూయేలు దగ్గరకు వచ్చినట్టు లేఖనం చూస్తున్నాం. అప్పుడు జరిగిన సంగతిలో ఖచ్చితంగా చెప్పాడు, అభిషేకించాడు. అభిషేకించాక ఆయన రాజుగా ఉన్నాడు, రాజ్య పరిపాలన చేస్తున్నాడు. సమూయేలుతో వచ్చి ఒక మాట ఏం చెప్పాడంటే, అమాలేకీల మీదకి యుద్ధానికి వెళ్ళాలి, రాజుగారితో చెప్పమని చెప్తే చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, దేవుడు సమూయేలుతో, అమాలేకీలు శాపగ్రస్తమైన ప్రజలు, వాళ్ళలో ఉన్న పాపము శాపము మరి ఇశ్రాయేలు ప్రజల మీదకి రాకూడదు, సౌలు మీదకి రాకూడదు, కాబట్టి యుద్ధము చేస్తూ జయించి వాటి వాళ్ళు ఉన్న ఆస్తులు పాస్తులు డబ్బులు ధనము పశువులు మందలు అనేకం ఉన్నాయి, వాళ్ళకి వాటిని కాల్చివేసిరా అని చెప్పాడు. ఆ చాపగ్రస్తమైనది ఏది ముట్టకాకు, ఏది తేమాకు అని చెప్పాడు. అయితే ఖచ్చితంగా నేను ఆ మాట ఆలకిస్తున్నాడు అని సమూయేలు వెళ్ళి సౌలుకి చెప్పటం జరిగింది. అమాలేకీలు యుద్ధములో విజయము సంపాదించాడే కానీ దేవుడు చెప్పిన మాట సమీపించి ఆలకించటం నేర్చుకోలేకపోయాడు సౌలు గారు. చూడు ఎంత రాజు ఆయన, ఎంత గొప్పవాడు అయ్యాడు సౌలు గారు, ఎంతో విజయం సాధించాడు. ప్రభువే ఎంటాడుండి ఇశ్రాయేలు ప్రజల పక్షాన యాజ్యవాడి యుద్ధంలో జయమిచ్చాడు. సౌలు గారు మాత్రము ఖచ్చితంగా ఆ మాట ఆలకించలేదు. అమాలేకీల్ని కాల్చివేయి,
శాపగ్రస్తమైన దాన్ని ముట్టవద్దు, దాన్ని పట్టుకొని తెచ్చుకోబాకు అని చెప్తే ఆయన ఏం చేశాడంటే కాల్చడానికి వెళ్ళినప్పుడు యుద్ధములో ఒక వ్యక్తిని ఆయనకి పనికొస్తాడు అనే వ్యక్తిని చంపలేదట, అగాగు అనే వ్యక్తిని ఎంబడే తెచ్చుకున్నాడట. ఒకటి. రెండోది, మరి గొర్రెలు ఎద్దులు క్రొవ్విన పశువులు పనికొచ్చే వాటిని మరి వాటిని కాల్చకుండా పక్కన పెట్టి అన్నిటినీ కాల్చివేసి వాటిని తోలుకొచ్చాడు. ఈ తోలుకొచ్చి ఇంటి వెనుక దొడ్డి లోపల కట్టేసి ఉంచాడు. ఈలోగా ఈ రాత్రి సమయాల దగ్గరకు దేవుడు వెళ్ళాడు. దేవుడు వెళ్ళాడు, వెళితే వెంటనే ఆ విషయాన్ని అడిగాడు సమయాలతో. ఏమంటున్నాడంటే నిర్దాక్షిణ్యంగా అంటున్నాడు, సౌలుని నేను రాజుగా చేసినందుకు నేను పరితాపపడుతున్నా, పరితాపం చెందుతున్నా, చింతపడుతున్నా, వేదన పడుతున్నా అని చెప్తున్నాడు. ఇంత చెప్తుంటే సమయాలకి ఆత్మ ఆవేశం వచ్చిందట. ఆవేశం, ఆవేశం అంటే కోపం. ఆత్మ సమయాలు ఎంత పని చేసా, సౌలు ఎంత పని చేశాడా, నేను చెప్పి వచ్చానే, ఆ మందని ఏది తేకూడదని కాల్చివేయాలని చెప్పానే, చేపగ్రస్తమైన వాటిని ముట్టుకోకూడదని చెప్పానే అని ఆత్మావేశంతో సమయాలు రాత్రంతా ప్రార్థన చేశాడట ప్రభు సన్నిధిలో. చేస్తే ఖచ్చితంగా సౌలుని ఎదుర్కోవటానికి వెళ్ళి ఈ వార్త చెప్పటానికి వెళ్తే ఆయన ఇంటి దగ్గర లేడు. మరొక తావుకెళ్ళాడు, విజయ సూచకమైన శిలను పాతాడు. మరొకసాట సౌలు ఎదురయ్యాడు, సౌలును కలుసుకున్నాడు. కలుసుకుంటే ఈ మాట చెప్తున్నాడు, సౌలు నద్దుకు రాగా సౌలు యహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యహోవా ఆజ్ఞ నేను నెరవేర్చి తిననగా సమయాలు అలాగైతే నాకు వినబడుచున్నది, గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడవి అని అడిగాను. దేవునికి స్తోత్రం. అయితే సమయాలు ఖచ్చితంగా ఎదురాగానే అంటున్నాడు కదా, యహోవా నిన్ను ఆశీర్వదించును గాకయ్యా, నువ్వు చెప్పినట్టే. దేవుడు ఏం చెప్పాడో అది నేను చేశాను, యుద్ధం చేశాను, మంచిగా విజయం వచ్చింది అని చెప్పి కృతజ్ఞత తెలియచెప్పినట్టుగా దైవజనుడికి చెప్తున్నాడు. ఈ రోజుల్లో దైవజనులు అలాగ లేకుండా పోలేదు. ఖచ్చితంగా నా దగ్గరకు ఒక దైవజనుడు వచ్చేవారు, నేనే పిలుచుకొచ్చుకున్నాను. నాకు మరి దేవుడు పిలవమని చెప్తే పిలిస్తే ఎలాగుండేదో, పిలవమని చెప్పలేదు, నేనే పెత్తనం చేసుకున్నా. అలాగే జరిగింది, ఇలాగే చేశారు. సమయాలతో ఏ విధంగా నటనాడాడు, అలాగే నటనాడే దైవజనులు లేకపోలేదు భూమి మీద. అందుకని వాక్యం సెలవిస్తుంది, అలాగని నేను తెచ్చుకున్నాను గనక, నేను తెచ్చుకున్నాను గనక, నా మాట చెప్పును గనక నా సంఘమునకు నా కుటుంబమునకు నష్టములు కలిగాయి, నష్టములు ఎదుర్కొన్నాను. అది దేవుడు పెట్టాడంటానికి వీలుందా? నేను దేవా నా కుటుంబానికి ఇట్ట పెట్టేవయ్యా, నా సంఘానికి ఇట్ట పెట్టేవయ్యా, ఇంత శ్రమలయ్యా, అంత శోధనయ్యా అనని అంటానికి వీలు లేదు. నేను పెట్టుకున్నాను గనక, నేను తెచ్చుకున్నాను గనక, నేనే ఆ శ్రమలు భరించవలసిన పరిస్థితి నా ముందుకు వచ్చింది. అలాగే సమయాలకు దేవుడే చెప్తే, సమయాలెళ్ళి సౌలుతో చెప్తే ఆజ్ఞ మీరాడు, మాట తప్పుకున్నాడు, చెప్పిన మాట ఆలకించలేదు. ఆలకించకపోగా ఏదైతే వద్దన్నాడు వాటినే తెచ్చి ఇంటిలో కట్టేసుకున్నాడు. కట్టేసుకున్నప్పుడు సమయాలతో సౌలు మాట్లాడుతున్న సందర్భం దేవుడు చూశాడు. చూసి నేనేమీ చేయలేదు, చెప్పినట్టే చేశా అని చెప్పి స్వస్థంగా ఏ పొరపాటు లేనట్టుగా చెప్తున్నాడు సౌలు.
అతికినట్టుగా చెప్తున్నాడు సౌలు. ఇలా చెప్తుంటే ఆ గొర్రెలు ఎడ్లు అంబాన అరిసినయట, ఎద్దులు రంకిలేసినయట, గొర్రెలు అరిసినయట. అయితే నేను తండ్రి చెప్పినట్టుగా చేస్తే ఈ అరుపులు ఎక్కడివి అని అడిగాడట. అయితే సౌలు చెప్పకముందే దేవుడు సమూయేలుకి ప్రత్యక్షంగా చెప్పాడు. చెప్తే అప్పుడేం చెప్పాడో విందాం. అందుకు సౌలు అమాలేకుల యుద్ధ నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని అన్నిటినీ మేము నిర్మూలన చేసిదిమే అనగా, సమూయేలు నీవు మాటలాడ పని లేదని చెప్పేశాడు. నువ్వు మాటలాడని అవసరం లేదు, తప్పు మాట్లాడేవా, వంకరగా మాట్లాడేవా, నువ్వు వంకర పని చేసావా అని సమూయేలు సౌలుతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇక మాట్లాడాల్సిన అవసరం లేదంటున్నాడు. ఏం మాట్లాడేవో, ఏం చేసావో, నా తండ్రి అయిన దేవుడు నాతో రాత్రి మాట్లాడాడు అని చెప్పాడు. వెంటనే అప్పుడు చెబుతున్నాడు, దొంగతనంగా తెచ్చినవి, పొరుగు వాటిని ఆశించి తెచ్చినవి, కాల్చివేయమన్న శాపగ్రస్తమైన వాటిని తెచ్చినవి దేవుడికి ఇష్టమా? దేవుని పాదాల దగ్గరికి బలు ఇవ్వటం ఇష్టమా దేవుడికి? అది గ్రహించే మనసు సౌలు రాజుగారికి లేదే. ఎంత రాజుగారు, ఎంత వాక్యం విన్నా, ఎంత బోధించినా, ఎన్ని యుద్ధాలు చేసినా, ఇశ్రాయేలు ప్రజల మీద అధికారిగా ఉన్నా ఆత్మీయతను కోల్పోయాడు, సత్యమును కోల్పోయాడు. దేవుని కృప, దేవుని సత్యము మనలో ఉండాలి, మనలో ఉండాలి. అయితే సౌలును గురించి దేవుడు మౌనముగా లేడు, శాపగ్రస్తమైన వాటిని తెచ్చాడు. సౌలుని నేను రాజుగా చేసినందుకు నేను పరితాపం చెందుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను, ఎందుకు ఇతన్ని రాజుగా చేసానా అని, ఎందుకు ఇతన్ని దైవజనులుగా చేసానా అని, ఎందుకు వీరిని రక్షించానా అని, ఎందుకు ఈమెకి రక్షణిచ్చాను, ఎందుకు అతనికి రక్షణిచ్చాను అని దేవుని ఆత్మ నిన్ను గూర్చి నన్ను గూర్చి చింతపడుతుందేమో. మన క్రియలకు మార్పు లేదని, మన మనస్సుకు మార్పు లేదని. నిజంగా నీ మనస్సుకు సంపూర్ణమైన మారు మనస్సు లేకపోతే దేవుడు చింతపడుతున్నాడు నీకోసమే, నీకోసమే. ప్రియమైన పిల్లలారా, దేవుడు వాక్యం ద్వారా మనం వింటున్నాం. సౌలు రాజును చూసి దేవుడు చింతపడుతున్నాడు. ఒకవేళ సౌలు రాజు వల్ల నేను చేయలేదు కదా అనుకుంటున్నావేమో. మనము రకరకాల లోపాలు, ఏ వ్యక్తికి తగిన కెపాసిటీతో ఆ కెపాసిటీలోనే ఆ పాపము జరుగుతూ ఉంటుంది. ఆయన కెపాసిటీ యుద్ధాలు రాజు అయితే మనము ఎంత విశ్వాసులమే, చిన్న విశ్వాసులమే, అల్పులమే, చాలా చిన్నవారమే. దేవునితో సంబోధించటానికి, వ్యతిరేకించటానికి, చెప్పిన మాట చేయటానికే మనం ముందుకు వెళ్ళాలి. అందుకని వాక్యం సెలవిస్తుంది. ఆయన అంటున్నాడు కదా, అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు అయితివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. దేవునికి స్తోత్రం. అంటే సౌలు రాజుగా చేయకముందు చాలా అల్పుడని, చాలా సింపుల్గా లెక్కేసుకొని చాలా అల్పుడని అనుకుంటున్నావే, అల్పుడువే, నిన్ను నీవే అల్పుడువే. అయితే ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నేనే కదా నిన్ను చేశాను, ఇశ్రాయేల్ నేలటానికి ఏర్పాటు చేసింది నేనే కదా అని ప్రభు పశ్చాత్తాపడుతున్నాడు. నువ్వు నేను కూడా దేవుడు పిలిచాడు కదా అని, ఏమీ లేకపోయినా, అడుక్కునే స్థితిలో ఉన్నా, పేద స్థితిలో ఉన్నా, కష్టపడే స్థితి లేకపోయినా నీకు
నిస్థితిని గొప్ప చేసిన దేవుడికి మహిమ తేవాలి, మహిమ తేవాలి. నా స్థితిని నీ స్థితిని గొప్ప చేసిన దేవుడికి మహిమ తెచ్చే కుటుంబముగా తీర్చిదిద్దబడాలని మనవి చేస్తున్నా. నీ కుటుంబము ద్వారా దేవునికి మహిమ ఉందా? నీ కుటుంబము ద్వారా, నీ పిల్లల ద్వారా, నీ ద్వారా దేవునికి మహిమ ఉందా? మహిమ ఉందా? ఈరోజు అడుగుతున్నాడు, ఈరోజు అడుగుతున్నాడు, సౌలును అడుగుతున్నాడు. సౌలును అడిగే దేవుడు మనల్ని కూడా అడుగుతాడు. నీ కుటుంబములో మేలుందా? నా వలన నీకు మహిమ ఉందా అని పరిశీలన చేసుకో. నా వలన, నా వలన నా కుటుంబానికి మహిమ ఉందా, నా కుటుంబానికి మేలు ఉందా అని అర్థం చేసుకొని నడుచుకో. దేవుని కృప నిన్ను వెంటాడాలని చూసినా నీవు అవకాశం ఇవ్వటలేదేమో. దేవుని దయ నిన్ను వెంటాడుతున్నా ఆ అవకాశం దేవునికి ఇవ్వట్లేదేమో. పరిశీలన చేసుకో. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఇశ్రాయేలు పైన శిరస్సు అయితివే, యెహోవా నిన్ను ఇశ్రాయేల్ మీద రాజుగా అభిషేకించెను, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలము చేయము, వారి లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. దేవునికి స్తోత్రం. నిజమా కాదా? అయితే మనము ఏదైనా ఎవరికి చెందవలసింది వారికి చెందనివ్వాలి, ఎవరికి తెచ్చిన వాటిని వారికి చెందనివ్వాలి. చెందని ఇచ్చే మనస్సు లేకపోతే అక్కడ మనం దేవుడికి దూరం అయిపోతాం. అయితే అది ఎవరి కోసం నిర్మించబడిందో దాన్ని నిర్మించబడిన వ్యక్తికి చెందాలి. మనలో ఆలోచన, మనలో తలంపులు దేవుడికి విరుద్ధమైనవి ఎన్నో చేస్తూ ఉంటాం. అది ఎవరికి చెందవలసిన ఆలోచన వారికే చెందాలి, ఎవరికి చెందవలసిన వస్తువు వారికే చెందాలి. అది శాపగ్రస్తమైన వస్తువు కాల్చివేయటానికే చెందింది, కాల్చివేయాలి అంతే అని చెప్పాడు. అది తెచ్చుకోవటం దేవుడికి ఇష్టమో లేదు. అందుకే నువ్వు ఎందుకు వినలేదు అని అడుగుతున్నాడు. యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, తప్పును ఒప్పుకోటలేదు. సౌలు గారు, నువ్వు కూడా తప్పును ఒప్పుకోకపోతే దేవుడు పసి కడతాడు, పరిశీలన చేస్తాడు, న్యాయమైన తీర్పుకు మనల్ని అప్పగిస్తాడు. వాక్యం వింటున్న పిల్లలారా, టీవీ వాక్యము వింటానికి ఎంతమంది వేగురు పడుతున్నారు, ఎంతమంది ఆశపడుతున్నారు. తప్పును ఒప్పుకోవాలి, సరిచేసుకోవాలి, మనం దిద్దుకోవాలి, తగ్గించుకోవాలి. నేనే గొప్ప, నా మాట గొప్ప, నేనే నిజం అనుకుంటే ప్రయోజనం లేదు. ప్రియమైన పిల్లలారా, ఖచ్చితంగా ఆ మాట అనవద్దు, అనవద్దయ్యా. సమూయేలు ప్రవక్తతో అంటున్నాడు సౌలు ఈ మాట. ఆ మాట అనవద్దు, నువ్వు అన్నట్టే, నువ్వు చెప్పినట్టే చేశా అని ప్రగల్భాలు పలుకుతున్నాడు. అలాంటి ప్రగల్భాలు పలకకుండా మమ్మల్ని మేము తగ్గించుకోవాలి ప్రభువా అని ప్రార్థన చేసుకునే మనసు అడగండి. ప్రభువుని, ప్రభువుని అడగండి, ప్రభు దగ్గర పొందుకోవాలని మనం చేస్తున్నాం. ఎందుకంటున్నానంటే సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి ఆ అమాలేకీయులు రాజైన అగాగును తీసుకొని వచ్చి తిని కానీ అమాలేకీయులు నిర్మూలము చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలర్పించుటకై జనులు శపితములగు గొర్రెలలోనూ ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పెను.
అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయనకు సంతోషమా అని అడిగాడు. దేవునికి స్తోత్రం. చూడు, యెహోవాకి బలులు అర్పించితే, నైవేద్యములు అర్పిస్తే ఆయనకి ఇష్టమే, ఆయనకి సంతోషమే. ఎలాంటివి అర్పించాలి? అర్పిస్తే శాపగ్రస్తమైనవి, గుడ్డివి, గడ్డువి, పనికిరానివి అవి తెస్తే ఆయనకి అర్పిస్తే సంతోషమా? ఒకటి. రెండోది, శాపగ్రస్తమైన వాటిని తెస్తే ప్రభుకిష్టమా? నీది గాంధి వేరొకళ్ళది తెచ్చి దేవుడికి అర్పిస్తావా అని ఖచ్చితంగా చెప్తున్నాడు ఇక్కడ. అందుకని ఆయన అంటున్నాడు కదా, అందుకు సమూయేలు మాట్లాడుతున్నాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన పలులను బలులను అర్పించటం వలన ఆయనకి సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట శ్రేష్టం కదా. దేవుడు అడుగుతున్నాడు ఈరోజు మనల్ని, సమీపించటము ఆలకించటము శ్రేష్టం, ఆయన మాట వినడము శ్రేష్టం, ఆయన మాట ఆయన పెదవుల నుండి ఒక మాట మనకు ఎలవడవటమే శ్రేష్టం. ఆ మాట కూడా చెప్పినా సరే సౌలు రాజు నిర్లక్ష్య పెట్టాడు, పక్కన పెట్టాడు, ప్రజల మీద తప్పు మోపుతున్నాడు, ప్రజల మీద తప్పు మోపుతున్నాడు, అవునా కాదా? అందుకని ప్రజల మీద ఏమని తప్పు చెబుతున్నాడంటే, ఆ ప్రజలే కొవ్విన గొర్రెలని క్రొవ్విన ఎడ్లని తెచ్చారయ్యా బలు అర్పించటానికి, అంతేగాని నేను అమాలేకులను కాల్ చేశాను, వాళ్ళ రాజు అయిన అగాగును తెచ్చాను, అంతే, నేనేం పొరపాటు లేదు, నువ్వు అనొద్దు అని ప్రగల్భాలు చెప్పి ప్రగాఢంగా మాట్లాడుతున్నాడు. ప్రవక్తతో మాట్లాడాలంటే ఎంత ధైర్యం ఉండాలి మనకి? ప్రవక్తతో వ్యతిరేకంగా మాట్లాడటానికి చెప్పటానికి ఎంత ధైర్యం కావాలి? దైవజనులతో మాట్లాడటానికి ఎంత నడవాలి? ఎంత లోతు తెలుసుకోవాలి నువ్వు అని అడుగుతున్నాడు ఇక్కడ. సమూయేలుతో కూడా మాట్లాడుతున్నాడు, అలాగ అనవద్దయ్యా, నేను దేవుడు చెప్పినట్టే చేశాను, అమాలేకుల్ని కాల్చేశాను, అగాగు రాజుని తెచ్చాను, అయితే యుద్ధం చేసిన ప్రజలు గొర్రెల్ని ఎడ్లని కొవ్విన పశువుల్ని బలి అర్పించట తెచ్చారయ్యా, తోలుకొచ్చారయ్యా అని చెప్తున్నాడు. ఈ మాట అంటమే సమూయేలు అంటున్నాడు, విందాం. బలులు అర్పించట కంటే ఆజ్ఞ గైకొనుట, పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము. దేవునికి స్తోత్రం. దేవుని మాట వినుట శ్రేష్టం, దైవజనుల మాట వినుట శ్రేష్టం. కానుకలు, మొక్కుబడులు, స్థుతి కోటాలు, ఎన్నో కానుకలు, దైవజనులు, భోజనాలు, వీటన్నిటికంటే ఆయన మాట సమీపించి ఆలకించుట శ్రేష్టం అని చెబుతున్నాడు. ఈ శ్రేష్టమైన సంగతి మనం చేద్దామా ప్రియమైన పిల్లలారా? ఈ శ్రేష్టమైన సంగతి మనం చేస్తున్నామా? పరిశీలన చేసుకుందాం. నీ మొక్కుబడుల కన్నా, నీ కానుకల కన్నా, నీ భోజనం కన్నా ఏసయ్య మాట ఆయన పాదాల దగ్గర కూర్చొని మొర్రపెట్టి సమీపించి ఆలకించి ఆ మాట తీసుకోవటం గొప్ప భాగ్యమని దేవుని యొక్క వాక్యము, లేఖనము చెబుతుంది. సౌలు రాజు ఏవైతే చెప్పాడో, ప్రగల్భాలు పలికాడో, రాను 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 ఏం చేశాడంటే, సౌలు రాజుగారు అపవాది ఆవరించింది. సౌలు రాజుగారితో సమూయేలు చనిపోయినా కూడా వచ్చి సమూయేలు మాట్లాడాడు, రేపు ఈ దినానికి నీవు నావలే నాబోటి వాడలాగా ఉంటావట,
పాతాళానికి వెళ్తావట చచ్చిపోతావట అని చెప్పాడు. మరొక చోట సమూయేలు మాట వినలేదు, దేవుడి మాట ధిక్కరించాడు, దేవుడు మాట్లాడతలా మౌనంగా ఉన్నాడు. కనపడే సమూయేలు మాట కూడా వినకపోతే, ప్రగల్భాలు పలికితే, నీ తెలివిగా నీ జ్ఞానంగా నడిస్తే మనం కూడా సౌలు వలే అయిపోతాం. శాపగ్రస్తమైన పరిస్థితి మనకు రాబోతుంది. ఆ శాపాన్ని తొలగించుకోవటానికే దేవుని పాదాలు పట్టుకోవాలి. ఆ శాపం పోగొట్టుకోవటానికే ఆయన పాదాలు పట్టుకొని ఆయన చెప్పిన మాట విని లోబడాలి. ఆయన పాదాల దగ్గరే మనకు సమ్మతి గల మనస్సు దొరుకుతుంది. ఆయన పాదాల దగ్గరే నూతన మనస్సు దొరుకుతుంది. ఆయన పాదాల దగ్గరే ఆయన సన్నిధిలోనే నూతన ఆత్మ దొరుకుతుంది. అందుకని ఆయన దగ్గర పోరాడి ప్రార్థన చేసినట్టయితే ఆయనే మనకి విజయం ఇవ్వబోతున్నాడు. ఆయనే మన హృదయాన్ని పురికొల్పబోతున్నాడు. అందుకని సౌలు రాజు వలె శాపం తెచ్చుకోకుండా, సౌలు రాజు వలె బలుల కోసం ఎదురు చూడకుండా సమీపించి ఆలకించి ఆయన మాట విని శ్రేష్టమైన ఫలాలు పొందుకునే కృప దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. తలలు వంచుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీ కొందనాలు చెల్లిస్తున్నా నాయన. జీవముగల తండ్రి, మీ చేతులు కప్పగిస్తున్నా. కృపా కనికరములు తోడుగా ఉంచు నాయన. నీ నామానికి మహిమ తెచ్చుకో ప్రభువా. అయ్యా, మేమే అలాగే ఎన్నోసార్లు ప్రభువా తప్పిపోయిన వారం, జారిపోయిన వారం, పడిపోయిన వారం ప్రభువా. నీ మాట విని ఆలకించి శ్రేష్టమైన ఇవులు పొందుకునే కృప దయచేయండి. ఎంతమంది వాక్యం వింటున్నారో ప్రభువా. సమూయేలు ప్రవక్తను ఎదిరించిన సౌలు, అయ్యా దేవుని తిరస్కరించిన సౌలు, అయ్యా శాపానికి గురైపోయాడు, శోధనకు గురైపోయాడు. సౌలుకి దేవుని ఆత్మ ఎడబాసిందని వాక్యం సెలవిస్తుంది నాయన. అయ్యా, నీ ఆత్మ మా నుండి వేరవ్వకూడదని ప్రార్థించుకొని ఈ నూతన సంవత్సరం నూతన ఆత్మ పొందుకొని, నూతన శక్తి, నూతన బలము పొందుకొని నీతో నడిచే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ తండ్రి అయిన ఆదరణకర్త, సర్వలోక పరిశుద్ధులకి, అయా కుడి వచ్చిన బిడ్డలకి, ఇదిగో ఈ టీవీ వర్తమానం ద్వారా ఎంతమంది వింటున్నారు వారందరికీ మీ కృపానుగ్రహము దొరుకునుగాక. ఆమేన్, ఆమేన్.